హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్పి కుకింగ్. ఈరోజు మనం పెరుగట్లు ఎలా చేయాలో చూసుకుందామండి. ఫస్ట్ బియ్యం నానబెట్టాలి. ఒక 5 గంటలు బియ్యం నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ ఒంపేసి మిక్సీ జార్లో వేసుకోండి. దానిలో మనం నీళ్లకు బదులుగా పెరుగట్టు కాబట్టి పెరుగుతో రుబ్బుకోవాలి కాబట్టి పెరుగు వేసుకొని పిండి రుబ్బండి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 5 గంటలు నాననివ్వాలి. మనం ఏ అట్టుకైనా సరే అలాగే పిండిని ఉంచుతాం కదండి, ఒక 5 గంటలు నాననిస్తాం కదా, అలాగే దీనికి కూడా ఉంచాలి. తర్వాత దీనిలో పంచదార, ఇంకా మీ రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా కొంచెం తినే సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నట్టయితే దానిలో మళ్ళీ మీరు కొంచెం పెరుగుని మిక్సీ వేసుకొని పిండిలో కలుపుకోండి. తర్వాత మనం మామూలుగానే స్టవ్ మీద పెనం పెట్టి అటులా వేసుకోవాలి. ఈ అట్టుకి మనం గంటెతో రుద్దన అవసరం లేదండి, అట్టును మామూలుగా మనం తిప్పుతాం కదా, అలా అననవసరం లేదు. గరిటెతో అలా వేస్తే సరిపోతుంది. గరిటె పెట్టి మనం తిప్పినట్టయితే మాత్రం అట్టు రాదు. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని దాని మీద మూత పెట్టుకుందామండి, అప్పుడు బాగా అట్టు మెత్తగా వస్తుంది. ఇలా రెండు వైపులా కాల్చుకొని మనం తీసుకోవటమే. ఈ అట్టు మామూలు అట్టు కంటే చాలా మెత్తగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ఇంకా మీరు తినేయటమే. ఒకసారి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో తెలియజేయండి.